హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య బ్లాగ్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు వచ్చేసరికి నేను రాగి చెంబుని ఇలాగా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలని మీతో షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో రాగి చెంబు, మొత్తం ఇలాగ మచ్చలుగా ఉంది. సో దీన్ని మనం ఈజీగా నీట్గా క్లీన్ చేసుకుందాం ఒక 3 ఇంగ్రీడియంట్స్తోని. సో మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి చింతపండును ఇలాగ వాటర్లో వేసుకొని నానబెట్టుకొని పెట్టుకున్నాను. అలాగే ఇంకొకటి వచ్చేసరికి చిన్న స్క్రబ్బర్ తీసుకోవాలన్నమాట. అలాగే మీ దగ్గర విమ్ లిక్విడ్ ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే విమ్ సోప్ అయినా తీసుకోవచ్చు. అలాగే సబీనా అన్నమాట ఇది. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు రాగి చెంబుని. సో ఫస్ట్ ముందుగా స్క్రబ్బర్ని కొంచెం తడి చేసుకోవాలి. సో ఇలా తడి చేసుకున్న తర్వాత దాని మీద కొంచెం చింతపండును పెట్టుకోవాలి. సో మనకి ఈ మాత్రం చింతపండు అయితే సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. సో చింతపండు ఇట్లా వేసుకున్న తర్వాత దాని మీద కొద్దిగా సబీనా వేసుకోవాలన్నమాట. సో సబీనా ఏంటంటే మనకి ఇట్లాగా స్క్రబ్ చేసేటప్పుడు నురుగలాగా ఫామ్ అయ్యి మనకి ఈజీగా స్క్రబ్ అవుతుందన్నమాట. అలాగే కొద్దిగా లిక్విడ్ వేసుకుంటున్నాను. సో ఇదంతా కూడా మనకి చంబు క్లీన్ చేసుకోవడానికి సరిపోతుందన్నమాట. సేమ్ ఇదే ప్రాసెస్ మనకి పూజ సామాన్లు కూడా ఉంటాయి కదా, దీపము, అగరబత్తి స్టాండ్ అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలాగ నీట్గా స్క్రబ్ చేసుకోవాలి, ఒక 2 to 3 మినిట్స్ పాటు స్క్రబ్ చేసుకోవాలన్నమాట. మనం ఎంత బాగా స్క్రబ్ చేసుకుంటే మనకి అంత బాగా ఈ చంబు అనేది బాగా మెరుస్తూ ఉంటుందన్నమాట. సో జనరల్గా అందరూ రాగి చెంబుని క్లీన్ చేసుకోక రాగి బిందెను కానీ మూలను పడేస్తూ ఉంటారు క్లీన్ చేసుకునే ఓపిక లేకుండా. సో ఇలాగ మనం డైలీ ఒక్కసారి నీట్గా సింపుల్గా చేసుకునేస్తే ఈజీగా అయిపోతుందన్నమాట, పెద్ద కష్టపడాల్సింది కూడా ఏమీ ఉండదు. సో ఇలాగ లోపల కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇది నేను చాలా డేస్ అయిపోయిందన్నమాట వాడి, అందుకే నేను కొంచెం ఎక్కువగా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. చూసారా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో, మొత్తం కూడా మంచిగా క్లీన్ అయిపోయిందన్నమాట. సో ఇందాకటికి మీరు ఇప్పటికి డిఫరెన్స్ చూసి ఉంటారు. నా వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్లో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. బాయ్.